జిల్లాలో ఆఖరి విడతగా గతంలో ఆగిపోయినటువంటి ప్రక్రియను ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పునఃప్రారంభించడం జరిగింది। దీని సంబంధించి స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారు నోటిఫికేషన్ జారీ చేశారు। ప్రకాశం జిల్లాలో 56 మండలాలు ఉండగా దీంట్లో ఇప్పుడు 52 మండలాల్లో మాత్రమే ఎలక్షన్ జరుగుతున్నది। 56 మండలాల్లో పొదిలి అర్బన్ అయిన దాని వల్ల ఆ మండలం నిర్ణయించడం జరిగింది। తర్వాత మిగిలిపోయినటువంటి మరి 55 మండలాల్లో 3 మండలాలు మొత్తం జెడ్పీటీసీకి సంబంధించి ఎంపీటీసీ రెండు కలిపి యునానిమస్ అయిపోయినాయి। కాబట్టి ఆ 3 మండలాల్లో ఎలక్షన్ జరపాల్సినటువంటి అవసరం లేదు। అట్లా చూసినప్పుడు 56 మండలాల్లో మాత్రమే ఎంపీటీసీకి సంబంధించి 742 ఉండగా 348 యునానిమస్ అయినాయి। 394 మాత్రమే ఎలక్షన్ జరపడానికి ఏర్పాట్లని చేస్తున్నారు। ఇకపోతే ఈ ఎలక్షన్ లో 1,65,921 మంది ఓటర్స్ పాల్గొనబోతున్నారు। వాళ్ళందరూ ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు। ప్రతి ఒక్కరు కూడా 100% ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నా। అట్లాగే మరి ఈ డిబేట్కైతే ఎలక్షన్స్ మనం జరపాలో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సంబంధించి అట్లా చూసినప్పుడు 2,193 పోలింగ్ స్టేషన్స్ని సెటప్ చేస్తున్నాము। దీంట్లో దాదాపు 12,000 మంది సిబ్బంది అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అదర్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఎన్నికల విధుల్లో పాల్గొనబోతున్నారు। అట్లాగే మరి 6,537 బ్యాలెట్ బాక్సులు మన జిల్లాలో అందుబాటులో ఉన్నాయి। వీటన్నిటిని కూడా ఈ 2,193 పోలింగ్ స్టేషన్లో ఎవరికోరికి ఎన్ని బ్యాలెట్ బాక్సులు అవసరం ఇవ్వడానికి అన్నీ కూడా సిద్ధం చేశాం। వీటన్నిటిని గతంలో మనం మరి పంచాయతీ ఎలక్షన్స్ కానీ అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ ఉపయోగించున్నాం। అన్ని కండిషన్లో ఉన్నాయి। అయినా సరే ఒకసారి వాటన్నిటిని ఫిజికల్గా మరి ఎంపీడీ వాళ్ళందరూ కూడా వెరిఫై చేసి ఏమైనా లోటు పట్టు ఉంటే సరిదిద్దడం కూడా చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చింది। మరి లాండ్ ఆర్డర్ కానీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కానీ ఎస్పీ గారు అట్లాగే జేసీ రెవెన్యూ వీరు జిల్లాలో ఇంప్లిమెంట్ చేసే విధంగా పర్యవేక్షణ చేస్తారు। మరి అట్లాగే మండలాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్స్ తర్వాత స్టాటిక్ సర్వెలెన్స్ టీమ్స్ వీటన్నిటిని కూడా మేము డిప్లాయ్ చేస్తున్నాం। దాంతోపాటు ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ను చూసుకోవడానికి మరి ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ టీమ్స్ కూడా డిప్లాయ్ చేస్తున్నాము। సో ఈ రకంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని జిల్లాలో పకడ్బందీగా ఏర్పాటు చేసే విధంగా చేస్తున్నాం। అట్లాగే కౌంటింగ్ సెంటర్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేశాం। 9 ప్రదేశాల్లో కౌంటింగ్ జరగడానికి మేము డిసైడ్ చేయడం జరిగింది। మరి అట్లా చూసినప్పుడు ఎర్రగొండపాలెం మరి మార్కాపురం తర్వాత దర్శి అద్దంకి కనిగిరి కందుకూరు ఒంగోలు చీరాల ఈ 9 ప్లేసుల్లో మనం ఈ కౌంటింగ్ నిర్వహించడానికి బిల్డింగ్స్ ఐడెంటిఫై చేశాం। ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి ఒక్కొక్క స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరిగింది। వీళ్ళు కౌంటింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ పర్యవేక్షణ చేసుకుని దాంతోపాటు కౌంటింగ్ ప్రాసెస్ అంతా కూడా వీళ్ళు చూస్తూ ఉంటారు। మరి కౌంటింగ్ చేయడానికి కూడా మనం మండలంలో 3 రిటర్నింగ్ ఆఫీసర్ ఇద్దరు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉన్నారు। 3 కౌంటింగ్ హాల్స్ ప్రతి మండలానికి కూడా సెటప్ చేసి మరి ఈ ఎంపీటీసీ వారిగా కౌంటింగ్ టేబుల్స్ కూడా నంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ బట్టి ఏర్పాటు చేస్తున్నాము। ఏదేమైనప్పటికీ ఎన్నికల ఏర్పాట్లు అన్నీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తున్నాము। కౌంటింగ్ ప్రక్రియను కూడా ఇబ్బంది లేకుండా యాక్యురేట్గా స్పీడ్గా రిజల్ట్స్ డిక్లేర్ చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము। చీరాల కోర్టు కేసు వల్ల అక్కడ ఎంపీటీసీ ఎలక్షన్ స్టాప్ చేశాము। జెడ్పీటీసీ ఎలక్షన్ మాత్రం జరుగుతుంది। గతంలో కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్ సంబంధించి అక్కడ కొన్ని గ్రామ పంచాయతీలు రీఆర్గనైజ్ అయినాయి। సో దాంతోపాటు ఎంపీటీసీల యొక్క జ్యుడిషిక్షన్ కూడా మారింది। సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అవి డిస్టర్బ్ అవుతాయి కాబట్టి బికాస్ ఆఫ్ లీగల్ ఇంప్లిమెంట్స్ చీరాల్లో ఎంపీటీసీ ఎలక్షన్ బంద్ అయింది। జెడ్పీటీసీ ఎలక్షన్ కోసం మాత్రం ఎంపీటీసీల వారిగా ఏవైతే పోలింగ్ స్టేషన్ సెటప్ చేశామో అవి యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి। జెడ్పీటీసీకి ఎలక్షన్ జరుగుతుంది।